హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. మరి నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉమాశంకర్ గణేష్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా సి అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 23,366 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,10,000 పైచిలికేనమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం నర్సీపట్నం నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ని గంట గంటకి మీ ముందరైతే ఉంచుతాను. సో మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలంటే వాచ్ లిస్ట్ ప్లేలిస్ట్లో అయితే చూడొచ్చు. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి చూడాలంటే మై సజెషన్స్లోకి వెళ్ళి చూడొచ్చు. నేరుగా నోటిఫికేషన్ పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.